తులేకాదశి సందర్భంగా హైదరాబాద్ బాల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. మొక్కులు తీర్చుకునేందుకు వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆలయంలో రద్దీ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం కావ్య అందిస్తారు. పండుగగా జరుపుకుంటారు తెలంగాణలో. ఇక నైవేద్యం పెట్టుకున్నాడు కానీ తొలుత పండుగ కాబట్టి అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు కానీ వస్తుంటారు. ఇక ప్రజెంట్ నేను బల్కంపేట ఎల్లమ్మ గుడిలో ఉన్నా. సో ఎల్లమ్మ తల్లికి ప్రత్యేకంగా అలంకరణ అండ్ దాంతోపాటు టెంపుల్ కూడా మస్తు కిక్కిరిసిపోతుంది మంగళవారం. దాంతోపాటు ఆదివారం ఎంతైతే రద్దీ ఉంటారో ఇలా తొలి ఏకాదశి సందర్భంగా అమ్మవారి గుడిలో అంతే రద్దు ఉన్నారు. ఇంకోవైపు ఏంటంటే ఇలా బక్రీద్ కూడా ఉండడంతోటి చాలా మందికి హాలిడేస్. సో కళ్యాణం మిస్ అయ్యే వాళ్ళు, కళ్యాణం తర్వాత వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటా అనుకున్న వాళ్ళు ఇట్లా అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక అలంకరణ కూడా ఎలా బల్కంపేట తల్లి కనిపిస్తుంది అనమాట. స్వర్ణ కవచంతో పాటు బంగారు చీర అమ్మవారికి అలంకరణ చేశారు. అండ్ అమ్మవారికి మస్తు ఇష్టం ఉండే గవ్వల మాల కావచ్చు అండ్ ఇలాచీలతో చేసిన మాల కావచ్చు వాళ్ళ అమ్మవారి అలంకరణ అనేది చేశారు. సో ఒక్కసారి మనం ఆలయ చైర్మన్ సాయిబాబు నుండి ఒకసారి మాట్లాడదాం. అన్నయ్య తొలి ఏకాదశి తొలుత పండుగ చేసుకుంటారు. సో ఎట్లుంది గుళ్ళ రష్? చాలా ఉందమ్మ. ఇలా దానికోసం క్యూ ల్యాండ్ అన్ని ఏర్పాటు చేసాము. సెక్యూరిటీ పోలీస్ వాళ్ళు ఉన్నారు. అన్ని క్యూ ల్యాండ్స్ అన్ని బాగా వెళ్తుంది. పబ్లిక్ చాలా ఉంది యాసాడం కాబట్టి కూడా. యాసాడం మొత్తం పబ్లిక్ చాలా వస్తుంది. అన్ని భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. పొద్దుగాల ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందన్న భక్తులకు దర్శనం ఇచ్చుడు? రాత్రి ఎప్పటి వరకు ఉంటుంది గుడి తెరిచి? పొద్దుగాల 5 గంటలకు అభిషేకం అమ్మ. 6:30 నుంచి దర్శనం స్టార్ట్ అవుతుంది. డైలీ దర్శనం ఇప్పుడు మధ్యాహ్నం దాకా ఉంటుంది. మళ్ళీ నైట్ 8 గంటలకు టెంపుల్ క్లోజ్ చేస్తాం. సో ప్రతి ఏడాది తొలి ఏకాదశి తొలుత పండుగ వచ్చి దర్శనం చేసుకున్న తర్వాతనే భక్తులు వెళ్తుంటారు. ఇవాళ హాలిడే కూడా ఉంది. సో ఆ ఎఫెక్ట్ తోటి కూడా భక్తులు ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా? ఇవాళ హాలిడే కాబట్టి కూడా భక్తులు చాలా పెరిగే అవకాశం ఉంది. సో ఇది ఇప్పటివరకు అయితే ఆలయంలో జరిగిన ఏర్పాట్లు ఏంది, అమ్మవారి పూజ ఏందో తెలుసుకున్నాం కదా. ఒక్కసారి మనం క్యూ లైన్లో ఉండే భక్తులతో మాట్లాడుతున్నాం, అమ్మవారి దర్శనం కోసం వచ్చే వాళ్ళతోటి. ఎందుకంటే అమ్మవారి దర్శనం చేసుకోవడం దాంతోపాటు ఆషాఢ మాసం వచ్చిందంటే ప్రత్యేకంగా పూజలు చేయడం కానీ, ఓడి బియ్యం కావచ్చు, మొక్కులు కావచ్చు, ఇవన్నీ చెల్లించుకుంటుంటారు భక్తులు. సో అందుకనే ఆ భక్తుల రద్దీ అయితే టెంపుల్లో మస్తుగా ఉంటుంది. సో ఒక్కసారి మనం భక్తులతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఆషాఢ మాసం కాబట్టి ఫుల్ టు ఫుల్ క్రౌడ్ అమ్మవారి ఆలయానికి వస్తున్నారు. అండ్ దాంతోపాటు ఇలా తొలి ఏకాదశి కూడా ఉంది. సో ఒక్కసారి కొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. సో మీ పేరు ఏంటండి? నా పేరు సావిత్రి. కొంపల్లి. ఇలా తొలి ఏకాదశి అమ్మవారి దర్శనం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఒక్క ఇబ్బంది ఏంటంటే ఎంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఆపేస్తున్నారు. దర్శనం బాగా అంత మంచిగా అనిపించలేదు. ఓకే, బాగానే ఉంది. అవును, ఇవాళ నుంచి అన్ని పండుగలు స్టార్ట్. ఫస్ట్ అమ్మవారి దర్శనం ఇవాళ ఎట్లా అనిపిస్తుంది మరి? చాలా బాగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అందరినీ చల్లగా చూడాలి అమ్మవారు. సర్వే జన సుఖినో భవంతు. ఇంకొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడదాం, అమ్మవారిని దర్శనం చేసుకునే వాళ్ళతో. ఎందుకంటే టెంపుల్ మనం చూస్తున్నాం కదా, ఈవెన్ టెంపుల్ బయట వరకు కూడా క్యూ లైన్ ఉంది దర్శనాల కోసం ఎదురు చూసే వాళ్ళది. సో దర్శనాల కోసం అయితే అమ్మవారి ఎప్పుడెప్పుడు దర్శనం కలుగుతుందని ఎదురు చూస్తారు. అమ్మవారి ఇవాళ దర్శనం కావాలంటే దాదాపు 1 గంట పైనే టైం కూడా పడుతుంది. సో మీ పేరేందమ్మా? మీ పేరేందమ్మా? మీ పేరేంటి? కృష్ణవేణి. సో ఇవాళ తొలి ఏకాదశి అమ్మవారి అందుకని దర్శనం చేసుకుందామని వచ్చాము. మంచిగా అనిపించింది. సో ప్రతి ఏడా తొలి ఏకాదశి వస్తాం. వస్తాం, ఆషాఢ మాసంలో కంపల్సరీ వస్తాం. ఇక ఇంతే కదా, అందరూ ఒడి బియ్యాలు, పసుపు కుంకాలు అన్నీ ఇస్తారు అమ్మవారికి. అన్ని ఉంటాయి. ఇది మొత్తానికి అయితే బల్కంపేట ఎల్లమ్మ గుడిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తుల క్రౌడ్ అయితే విపరీతంగా పెరుగుతుంది. ఇవాళ హాలిడే కూడా అవ్వడంతోటి చిన్నపిల్లలతో కూడా చాలా మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు అనమాట. సో భక్తుల రద్దీ నిత్య ఇవాళ మధ్యాహ్నం నుంచి టెంపుల్ క్లోజ్ ఉంటుంది. ప్రతిరోజు బ్రేక్ ఉంటుంది. కాకపోతే భక్తుల రద్దీ నిత్య ఇవాళ అయితే బ్రేక్ లేకుండా ఇవాళ రాత్రి వరకు కూడా ప్రతి భక్తుడికి అమ్మవారి దర్శనం కలిగించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో ఇంకొంతమంది భక్తులతో మాట్లాడదాం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు అనేది. సో మీ పేరేంటండి? ప్రియాంక. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ నా పేరు. ఎట్లా అనిపిస్తుంది ఇవాళ పండగ అండ్ అమ్మ ఇవాళ లీవ్ కూడా ఉంది కదా బక్రీద్ హాలిడే? హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నా. యాక్చువల్లీ నేను ఇంత క్రౌడ్ ఉంటుంది అనుకోలేదు. మొన్న ఇంతకు ముందు ఎల్లమ్మ తల్లిది కళ్యాణం అయింది కదా, సో అప్పుడే వద్దాం అనుకున్నా. బట్ అప్పుడు పాసిబిలిటీ కాదని ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు వచ్చిన తర్వాత కరెక్ట్గా భోగం పెట్టే టైంకి వచ్చా, హ్యాపీగా ఫీల్ అయింది. నేను ఎవ్రీ వీకెండ్ వస్తూ ఉంటాను. సో ఇవాళ ఎట్లా అనిపిస్తుంది మరి పండుగ పూట అమ్మవారి దర్శనం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ నేను ఇక్కడ ఏమొచ్చి అనుకున్నా కూడా అది అవుతుంది అనే నమ్మకంతో నేను ఫీల్ అవుతాను.
మీరన్న ఎడికెల వచ్చిరే मोत्तानिकैते बल्कंपेट यल्लम्म तल्ली गुडी अयिते भक्तुलतो फुल टू फुल रश् गा मारिंदि पोद्दुगाल अम्मवारिकि अभिषेकं चेसि अर्चन तर्वात एप्पुडैते भक्तुलकि अलौ चेशारो अप्पटि संधि चूस्ते इप्पटिकि कूडा इंका कंटिन्यू अवुतूने उंदि सो इदि बल्कंपेट यल्लम्म तल्लि गुड्ल तुली एकादशि अनि दांतो पाटु बक्रीद् हालिडे उंडडं तोटि किक्किड्स् पोयिन अम्मवारि आलयं इक्कड जरुगुतुन्न पूजलु भक्तुल कोसं एर्पाट्लकु संबंधिंचिन इन्फर्मेशन इदि कैमरा पर्सन अशोक् तो काव्या V6 न्यूस् हैदराबाद।